వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు, అయినా కానీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉందంటే మీరు నమ్ముతారా? ఇన్నాళ్ళు అక్రమ మార్గంలో రేషన్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను కూడా వీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరిణామంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బియ్యం కార్డు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై పౌర సరఫరాల శాఖ దృష్టి సారించింది. విచారించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. కార్డుల్ని రద్దు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంబంధిత ఉద్యోగుల జాబితాను మండలాల వారీగా ఆయా తహసీల్దారులకు పంపించింది. రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. ప్రతి నెలా కొత్త కార్డులు జారీ చేస్తున్నా ఇప్పటికే కార్డులున్న వారిలో నిజంగా ఎంతమంది అర్హులున్నారనే విషయమై పౌర సరఫరాల శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మొత్తం 90,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12,000, చిత్తూరు జిల్లాలో 11,000 మందికి ఈ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,000 పైగా ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డు కలిగి ఉన్నారు. వీరిలో ఏలూరులో 754, తాడేపల్లిగూడెంలో 429 కుటుంబాలు ఉన్నాయి. మిగిలిన మండలాల్లోనూ 100 నుంచి 400 వరకు కార్డులున్నాయి. అలాగే ప్రతి జిల్లాలోనూ 6,000 నుంచి 9,000 కుటుంబాలకు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల జారీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉండకూడదనే నిబంధన ఉంటుంది. అయితే రాష్ట్రంలో గుర్తించిన 90,000 పైగా కార్డుల్లో ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పొందిన వారి కుటుంబాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పెరిగిన వారి సంవత్సర ఆదాయం దృష్ట్యా కార్డును వెంటనే సరెండర్ చేయాలి. దీనికి సంబంధించిన పత్రాలను పౌర సరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించింది. వీరితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ శాఖల్లో పనిచేసే మరికొందరు బియ్యం కార్డు ప్రయోజనాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో బియ్యం కార్డు కలిగి ఉన్న ఉద్యోగుల వివరాల ఆధారంగా విచారణ చేయనున్నారు. అనంతరం వీరికి నోటీసులు ఇచ్చి చర్యలు ప్రారంభించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని కూడా రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత ఎంఆర్ఓలకు సూచించారు. తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ కార్డుకు దరఖాస్తు చేయడం, మరో కార్డులో చేరడం ద్వారా క్రిమినల్ చర్యలకు అర్హులైన నిబంధన ప్రస్తావించారు. అయితే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటుంది, దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.